త్రివిక్రమ్ మహేష్ సినిమాలో మరో తాత పాత్ర. అతడు కలేసా తర్వాత త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీలీల మరో హీరోయిన్. త్వరలో హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. హారిక హాసన సంస్థ నిర్మించే ఈ సినిమాలో భారీ తారాగణమే ఉంది. అందులో ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారు. మహేష్ ప్రకాష్ రాజ్ కలిసి చాలా సినిమాలు చేశారు. మహేష్ కు విలన్ గా చాలా సినిమాలో ప్రకాష్ రాజ్ కనిపించాడు. దూకుడు, సీతమ్మ బాకెట్ లో, సిరిమల్ల చెట్టు సినిమాలో మహేష్ తండ్రిగా కూడా చేశాడు. కానీ తొలిసారి మహేష్ కు తాతగా ప్రకాష్ రాజ్ చేస్తున్నాడట. మహేష్ తర్వాత సినిమాలో కీలకంగా ఉండే పాత్ర ఆయనదే అని తెలుస్తుంది. అలా వైకుంఠపురములో అతడు అత్తారింటికి దారేది ఇలా చాలా త్రివిక్రమ్ సినిమాల్లో తాత పాత్రలు కీలకంగా ఉంటాయి. అదే విధంగా ఈ సినిమాలో కూడా ఓ మంచి తాత పాత్రను డిజైన్ చేశాడట త్రివిక్రమ్. మహేష్ ప్రకాష్ రాజ్ తాత మనవడు, అసలే ఫ్యామిలీ సబ్జెక్ట్ అనగానే జనాలంతా మళ్ళీ మరోసారి పాత సినిమాలన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మరి ఈసారి త్రివిక్రమ్ చాలా తెలివిగా ఏ పాత సినిమాను రిమిక్స్ చేసి ఉంటారా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది. ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 22న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ను అదే రోజు టైటిల్ను ప్రకటిస్తారని సమాచారం. ఈ సినిమాకు అయోధ్యలో అర్జునుడు అనే టైటిల్ను ఖరారు చేయొచ్చని గతంలో వార్తలొచ్చాయి. ఈ చిత్రాన్ని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టాట్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.